వన్డే ప్రపంచకప్లో లీగ్ స్టేజ్ ముగిసింది. 4 జట్లు సెమీస్కు చేరాయి. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి 4 ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఈ టీంకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సారథిగా ఎంపిక చేసింది. విచిత్రంగా ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు కల్పించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్రపంచకప్ ఫ్లయింగ్ 11 స్క్వాడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్ ఎంపికయ్యారు. 3 స్థానంలో కివీస్ యువ సంచలనం రాచిన్ రవీంద్ర, 4 స్థానంలో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. 5 స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్కు స్థానం లభించింది. ఆల్రౌండర్ కోటాలో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో జానిసన్, రవీంద్ర జడేజాలు స్థానం దక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో షమి, బుమ్రా, మధుశంకర్ ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడన్ జంపాకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అవకాశం ఇచ్చింది. అయితే ఈ టోర్నీలో క్యాప్టెన్గా, బ్యాట్స్మెన్గా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోన్న భారత క్యాప్టెన్ రోహిత్ శర్మకు అవకాశం కల్పించకపోవడం చాలామందిని నిరుత్సాహపరిచింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఫ్లయింగ్ 11 ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.